హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? హెలోవిన్ ఫెస్టివల్ అయితే తొందరనే రాబోతుంది. ఇంకా ఎవరికైతే ఈ హెలోవిన్ ఫెస్టివల్ గురించి తెలియకపోతే చెప్తున్నాను, మన ఇండియాలో ఏ విధంగా అయితే దీపావళి అండ్ దసరా ఈ పండుగలు జరుపుకుంటారో, ఇంకా సేమ్ అలాగే వెస్టర్న్ కంట్రీస్లో ఈ హెలోవిన్ అనే ఫెస్టివల్ జరుపుకుంటారు. ఇంకా ఇందులో అయితే యాక్చువల్గా హర్రర్ మూవీకి సంబంధించిన కాస్ప్లేని వేసి ఇంటింటికి అయితే వెళ్తారు, ఇంకా సేమ్ మనలాగే. అండ్ ఈ ఫెస్టివల్ని వెస్టర్న్ కంట్రీస్ అయితే చాలా ఎక్కువగా జరుపుకుంటారు, అంటే యుఎస్ఏ, యునైటెడ్ కింగ్డమ్స్, ఇంకా అలాంటి కంట్రీస్. ఇంకా ఇప్పుడైతే ఇది జపాన్లో కూడా చాలా ఫేమస్ ఫెస్టివల్ అయితే మారిపోయింది, ఎందుకంటే అక్కడ యానిమీ క్రేజ్ అలా ఉంది కాబట్టి. ఎనీవే, ఈ వీడియోలో ఈ హలోవీన్కి మీరు చూడవలసిన హారర్ యానిమీస్ అయితే రికమెండ్ చేయబోతున్నాను. అవైతే నిజం చెప్తున్నాను, చాలా క్రీపీగా చాలా స్కారీగా అయితే ఉంటాయి. అందుకు మొత్తం కొంచెం డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నాను, ఇది కొంచెం భయంకరమైన సిరీస్ రికమెండ్ చేయబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి, ఇందులో యానిమీ రికమెండేషన్ చాలా టాప్ లెవెల్ అయితే ఉండబోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ యానిమీ లిస్ట్ లో 5th నంబర్ పైన ఉన్నది అనదర్. ఈ యానిమీ ఒక నావెల్ మీద బేస్ అయి ఉంది, అండ్ ఈ యానిమీకి సంబంధించిన స్టోరీ మొత్తం ఒక అబ్బాయి మీద బేస్ అయి ఉంటుంది. ఆ అబ్బాయి ఒక కొత్త స్కూల్ అయితే జాయిన్ చేసి ఉంటాడు, ఇంకా అక్కడ తనకి ఒక అమ్మాయి అయితే కనబడుతుంది. ఆ అమ్మాయి చూడడానికి చాలా స్వీట్గా, చాలా కూల్గా, చాలా అంటే చాలా క్యూట్గా అయితే ఒక డాల్ లాగా అయితే ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఆమెను చూసి అతను చాలా అంటే చాలా ఇంప్రెస్ అయిపోతాడు, చాలా అంటే చాలా కొంచెం ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతాడు. కానీ కొద్దిసేపు అయిపోయిన తర్వాత తనకి ఈ విషయం తెలుస్తుంది, ఆ అమ్మాయి అసలు తన క్లాస్ రూమ్లోనే లేదు అని, ఆ అమ్మాయి కేవలం తనకి మాత్రమే కనబడుతుంది అని. ఇంకా ఇక్కడ నుండి ఈ మూవీకి సంబంధించిన మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇందులో అయితే చాలానే మిస్టరీస్, అన్ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్ ఇవన్నీ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. ఇంకా ఇవైతే హర్రర్ లిస్ట్ లో 5th ప్లేస్లో అయితే ఉంది, ఇంకందుకు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ 4th నెంబర్ పైన ఉన్నది హ్యాపీ షుగర్ లైఫ్. ఇంకా దీనికి సంబంధించిన క్యూట్ అపియరెన్స్ మీద అయితే వెళ్ళకండి, ఎందుకంటే టైటిల్లో ఎలాగైతే హ్యాపీ అండ్ క్యూట్ సంబంధించిన షుగర్ ఉందో అలా అయితే ఈ సిరీస్ అయితే ఉండదు. ఇదొక క్రీపీ అండ్ ఒక రకమైన స్కారీ సిరీస్లో ఉండే ఒకటి యానిమీ. అయితే ఈ యానిమీలో యాక్చువల్గా ఒక క్యూట్ అమ్మాయిని అయితే మనకి చూపిస్తారు. ఆ అమ్మాయి ఎంత క్యూట్గా ఉంటుంది అంటే, మీరు ఇలాగే పిక్ తీసేసుకొని వాట్సాప్ స్టేటస్కి అయితే పెట్టేస్తారు, అంత క్యూట్గా అయితే ఉంటుంది. కానీ ఈ స్టోరీ మొత్తం ఈ అమ్మాయి మీద బేసే ఉంటుంది. ఈ అమ్మాయి చూడడానికి ఎంత క్యూట్గా కనబడుతుందో అంతే సైకోపాత్ కిల్లర్ ఈమె. ఈమె అనుకున్న దాన్ని ఏ విధంగా చేస్తుంది అంటే చాలా క్రీపీగా అయితే అనిపిస్తుంది. సో మీకు హారర్ మూమెంట్స్ అండ్ సైకో థ్రిల్లర్ ఇలాంటి యానిమీస్ మీకు ఇష్టమై మీరు తప్పకుండా వెళ్ళి హ్యాపీ స్పైస్ లైఫ్ని ఎంజాయ్ చేయండి. అంటే షుగర్ లైఫ్ కానీ చాలా అంటే స్పైసీగా అయితే ఉంటుంది. అండ్ 3rd నెంబర్ పైన ఉన్నది హెల్ గర్ల్. ఇంకా ఎవరైతే హర్రర్ మూవీస్ని అండ్ హర్రర్ కంటెంట్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళకి ఈ విషయం అయితే తెలిసే ఉంటుంది. సైకోపాతి థ్రిల్లర్ హర్రర్ మూవీస్ అనేవి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. ఇంకా ఇందులో హర్రర్ మూవీకి సంబంధించి చాలా అంటే చాలా బెస్ట్ స్టోరీ లైన్స్ ఉంటాయి అని. ఇంకా ఈ హెల్ గర్ల్ ఇది ఒక సైకలాజికల్ హర్రర్ యానిమీ, అందుకోసమే దీనికి సంబంధించిన హర్రర్ స్టోరీ లైన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇందులో అయితే ఒక అమ్మాయి అయితే ఉంటుంది, ఇంకా ఆమె మనలాగే నైట్ టైమ్స్ నిద్రపోకుండా ఇంటర్నెట్ అయితే బ్రౌజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తనకి అండ్ మనకు కూడా చాలా అంటే చాలా వెబ్సైట్స్ అయితే తగులుతాయి. కానీ ఆమెకు ఒక వెరైటీ రకమైన వెబ్సైట్ అయితే తగిలి ఉంటుంది, అదే ఒక హెల్ వెబ్సైట్. అందులో ఎవరి నేమ్ ఎంటర్ చేసినా కూడా వాళ్ళు హెల్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇంకా దీనిని యూజ్ చేసుకొని ఆమెని ఎవరైతే చాలా అంటే చాలా ఇది డిస్టర్బ్ చేస్తారో వాళ్ళని హెల్త్ పంపించడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఇది కూడా చాలా అంటే చాలా డిఫికల్ట్ అయిన పని, అందుకోసమే ఆమె చాలా అంటే చాలా ఇదైతే పడుతుంది. మీకు ఈ యానిమీలో స్ట్రాంగ్ ప్లాట్ పాయింట్తో పాటు ఒక హర్రర్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్, ఇంకా అన్ని చూడడానికి దొరుకుతాయి. అండ్ మీకు ఈ యానిమీ వీటినన్నింటినీ చూపించి హ్యుమానిటీ గురించి కూడా మొత్తం అన్ని తెలిసినట్టయితే చేస్తుంది. హ్యుమానిటీ ప్రతి కోణాన్ని అంటే హ్యుమానిటీ సంబంధించిన బాధల్ని అన్నిటినైతే ఈ యానిమీ చూస్తుంది. సో మీరు బెస్ట్ హర్రర్ స్టోరీలని చూడాలి అనుకుంటే ఈ యానిమీని తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ 2nd నెంబర్ పైన ఉన్నది డెవిల్ మ్యాన్ క్రై బేబీ. ఈ యానిమీ అయితే యానిమీ కమ్యూనిటీలోనే చాలా అంటే పాపులర్ యానిమీ. దీంట్లో ఉన్న డిస్టర్బింగ్ సీన్స్, ఇందులో ఉన్న అన్ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్ అండ్ ఇందులో చూపించిన హర్రర్ ఎలిమెంట్స్ అన్ని మీకు ఏ యానిమీలో చూడ్డానికి దొరకవు. అందుకోసమే ఈ యానిమీ యానిమీ కమ్యూనిటీలోనే చాలా అంటే ఫేమస్, చాలా అంటే మంది చూసేశారు అండ్ మీరు కూడా చూసేసే ఉంటారు. నేనైతే చూసాను, చూడకపోతే తప్పకుండా వీళ్ళు చెక్అవుట్ చేయండి. ఎందుకంటే ఈ యానిమీ చూసిన తర్వాత మీకు ఇదైతే రియలైజ్ అవుతుంది అండ్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ అడుగుతారు,
రియల్ విలన్స్ అండ్ రియల్ డెవిల్స్ ఎవరు, హ్యూమన్సా లేకపోతే డెవిల్సా, ఇలాంటి క్వశ్చన్స్ మీ బ్రెయిన్ లో అయితే వస్తాయి. సో మీరు తప్పకుండా వెళ్ళి డెవిల్ మ్యాన్ క్రై బేబీని వెళ్ళి చెక్అౌట్ చేయవచ్చు. ఈ హర్రర్ ఈ హలోవిన్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ అని చెప్తాను. అండ్ ఫస్ట్ నెంబర్ పైన ఉన్నది ఎలిఫెంట్ ల్యాండ్. ఇక్కడ నేను కొంచెం రాంగ్ గా ప్రొనౌన్సియేషన్ చేస్తుంటే ఇంకా స్క్రీన్ మీద కనబడుతుంటుంది, చదివేసేయండి. అండ్ ఈ యానిమే యాక్చువల్ గా నాలాంటి వాళ్ళ కోసం, అంటే ఎవరికైతే వైలెన్స్ ఎక్కువగా ఇష్టం ఉంటుందో అండ్ ఎవరికైతే మొత్తం అన్ని చూడడానికి ఇష్టం ఉంటుందో అలాంటి వాళ్ళ కోసమే ఈ యానిమే. ఈ యానిమే అగ్లీ డార్క్నెస్ అయితే మనకి చూపిస్తుంది అండ్ మనకి హ్యూమానిటీలో ఉన్న డార్క్ సైడ్ ని కూడా మనకి చూపిస్తుంది. అంటే ఒక మనిషి తన ముందున్న వాళ్ళలాగా లేకపోతే తనను ఏ విధంగా ట్రీట్ చేస్తాడో సేమ్ టు సేమ్ ఈ యానిమేలో కూడా ఆ హ్యూమానిటీ అయితే మనకి చూపించారు. అదైతే చూడడానికి చాలా చాలా రియలిస్టిక్ అయితే అనిపిస్తుంది. అండ్ ఈ యానిమే మొత్తం ఒక అమ్మాయి మీద బేస్ అయి ఉంటుంది. అండ్ ఈ అమ్మాయి ఒక సపరేట్ హ్యూమన్, అంటే ఈ యానిమేలో అయితే ఒక సపరేట్ హ్యూమన్ బ్రీడ్ అయితే ఎగ్జిస్ట్ చేస్తుంది. ఇంకా అందులో తనకు ఒక ఇన్విజిబుల్ అయిన చేతులు అయితే ఉంటాయి, ఇంకా దానిని యూజ్ చేసుకుని వాళ్ళు ఏమైనా చేయగలరు. ఇంకా అలాంటి బ్రీడ్ అయితే ఎగ్జిస్ట్ చేస్తుంది. ఇంకా వాళ్ళని అయితే ఎక్స్పెరిమెంట్ పర్పస్ కోసమే ఈ యానిమేలు అయితే యూజ్ చేస్తారు. ఇంకా ఈ యానిమే మొత్తం ఒక అమ్మాయి మీద బేస్ అయి ఉంటుంది. ఇంకా ఈ అమ్మాయి దగ్గర కూడా సేమ్ పవర్స్ అయితే ఉంటాయి, కానీ ఈమెకు తెలియదు. అండ్ ఈమె అయితే చిన్నప్పటి నుండి చాలా బాధలు పడి ఉంటుంది, చాలా మంది కొట్టింటారు, చాలా మంది తిట్టింటారు, చాలా మంది ఏమంటారు చేసింటారు. అండ్ ఈమె లైఫ్ మొత్తం చాలా చాలా డార్క్ సైడ్లో నడుస్తుంటుంది. సో ఇక్కడ నుండి ఈమె సంబంధించిన మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇందులో మనకి చాలా అంటే హర్రర్ ఎలిమెంట్స్, చాలా అంటే స్ట్రాంగ్ ప్లాట్ పాయింట్, ఇంకా చాలా అనే ఈ షోలో అయితే ఉన్నాయి. ఇంకా అందుకోసమే నేను ఈ హాలోవీన్ కి వన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ యానిమీ అంటాను మిమ్మల్ని మీరు చూడడానికి. సరేనా గాయస్, నేనైతే ఇక్కడ టాప్ 10 యానిమీస్ని రికమెండ్ చేద్దాం అనుకున్నాను, కానీ మన సైడ్లో ఆడియన్స్ అంతరంగా లేరు. సో నేనైతే టాప్ 5 అయితే రికమెండ్ చేశాను, కానీ ఈ వీడియోకి బాగా రీచ్ వస్తే నేను పార్ట్ 2 వీడియో కూడా తప్పకుండా తీసుకొని వస్తాను. సరేనా గాయస్, ఇంకా ఎనీవే హ్యాపీ హాలోవీన్ అందరికీ. ఇంకా మీ హాలోవీన్ని ఈ యానిమీస్ని చూస్తూ ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ మీ హాలోవీన్ కూడా చాలా చాలా క్రీపీగా, చాలా చాలా స్కారీగా మార్చేయచ్చు. అందుకు తప్పకుండా వెళ్ళి ఈ యానిమీస్ అన్నింటినీ చెక్అవుట్ చేయండి. అండ్ ఈ యానిమీస్ని ఎక్కడ చూడాలి, ఏం కథ, మొత్తం నేను ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోని తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ తీసుకొని వస్తుంది కాబట్టి జస్ట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ యువర్ యానిమీ ఫ్రెండ్స్, మార్వెల్ ఫ్రెండ్స్, డీసీ ఫ్రెండ్స్. రేనా గాయస్, ఇంకా అలాగే మన సోషల్ మీడియా హ్యాండిల్స్ వాటి లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ వెళ్ళి తప్పకుండా ఫాలో కండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా గాయస్, ఇంకా కలుద్దాం మరి ఇంట్రెస్టింగ్ వీడియోలో అంతవరకు, బాయ్. అండ్ ఇలాంటి యానిమీకి సంబంధించిన రికమెండేషన్ వీడియో చూడాలంటే ఈ వీడియో చూడండి, అండ్ ఇలాంటి కాకుండా వేరే రకమైన వీడియో చూడాలంటే ఈ వీడియో చూడండి. సరేనా గాయస్, బాయ్.